బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే గంటా శ్రీనివాసరావు గారి ఆస్తుల వేలానికి సర్వం సిద్ధం చేశారు అనేది. అయితే ఈ ఆస్తుల వేలం ఎందుకు వేయాల్సి వచ్చింది, అసలు ఈ వేలం వెనక కారణం ఏంటి అనేదే ఇప్పుడు ప్రధానంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మొదలైంది. వాస్తవానికి 2019 ఎన్నికల తర్వాత టీడీపీలోనో కొనసాగుతున్న గంటా శ్రీనివాసరావు గారి ఎమ్మెల్యేగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో అంతగా చురుగ్గా పాల్గొనట్లేదు. అదే టైంలో మన ప్రజా చైతన్య యాత్ర పేరుతో అక్కడ జరిగిన యాజిటేషన్ ఏదైతే ఉందో, వైజాగ్లో జరిగిన అక్కడ పార్టీ అధినేతకే ఘోర పరాభవం ఎదురైనా సరే ఆ దరిదాపుల్లో కూడా గంటా శ్రీనివాసరావు గారు కనిపించని వైనం కూడా ఒక చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే గంటా శ్రీనివాసరావు గారి ఆస్తులు వేలం వేయబోతున్నారు. బ్యాంక్ అధికారులు వేలానికి రంగం సిద్ధం చేశారు, వేలానికి సంబంధించిన ఒక ప్రకటన కూడా, పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు అనేది. ఓకే, అయితే ఇప్పుడు తాజాగా ఒక భారీ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి మా బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం ఎగవేత ఏదైతే ఉందో, ఆ రుణం ఎగవేత వ్యవహారంలో ఆయన ఆస్తులు వేలానికి ఆ బ్యాంక్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావు గారు చిక్కుల్లో పడ్డారు అనేది జరుగుతున్న ప్రచారం. ఈ డీటెయిల్స్ ఏంటని చూస్తే ఇండియన్ బ్యాంక్ అధికారులు ఒక ప్రకటన జారీ చేశారు గంటా శ్రీనివాసరావు గారి ఆస్తుల వేలానికి సంబంధించి. అయితే ఇది 16 April ఇండియన్ బ్యాంక్ ఈ వేలం పద్ధతిలో ఆస్తులను వేలం వేయబోతుంది. వేలం వేయనున్న ఆస్తుల్లో బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని గంటాకు చెందిన ఒక ఫ్లాట్ ఉంది. అలాగే వేలం ఆస్తులు కొనుగోలు చేయడానికి ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు కూడా బ్యాంక్ ఆహ్వానించడం జరిగింది. అంటే గంటా శ్రీనివాసరావు గారికి చెందిన ప్రత్యూష కంపెనీ ఇండియన్ బ్యాంకులో గతంలో 141,68,507,548 రూపాయలు లోన్ తీసుకుంది. అంటే ఇక్కడ చూడండి ఎంత లోన్ ఇది, ఒకసారి మళ్ళీ చెప్తాను. గతంలో గంటా శ్రీనివాసరావు గారు 141,68,507,548 రూపాయల లోన్ తీసుకున్నారు ఇండియన్ బ్యాంక్లో. అది కూడా గంటా శ్రీనివాసరావు గారికి చెందిన ప్రత్యూష అనే కంపెనీ పేరుతో ఈ లోన్ తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ లోన్ తీర్చకపోవడం, ఈ అసలు వడ్డీ కలిపి దాదాపు ఇప్పుడు 260,96,90,460 రూపాయలు అయిందంట. అంటే తీసుకున్న లోన్కి డబుల్ అయింది మొత్తం వడ్డీ కలిపి 220,66,90,466 రూపాయలు ఇప్పుడు ఆయన చెల్లించాల్సిందనమాట ఈ రుణం. ఈ మొత్తం ఈ లోన్ ఇంతవరకు చెల్లించకపోవడం, ఈ రుణం మొత్తం ఎగవేయడంతో ఇప్పటికే ఆస్తులను సైతం స్వాధీనం చేసుకున్న ఇండియన్ బ్యాంకు వాటిని వేలం వేసి ఆ మొత్తం రాబట్టుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రత్యూష కంపెనీలో గంటా శ్రీనివాసరావు గారితో పాటు మొత్తం 7 సభ్యులు ఉన్నారు. అయితే ప్రత్యూష సంస్థ డైరెక్టర్లు ఆస్తుల వేలానికి కూడా ఇండియన్ బ్యాంకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే దీని మీద ఇప్పుడు రాజకీయ ఆరోపణలు వినిపిస్తున్నాయి గంటా శ్రీనివాసరావు గారిని టార్గెట్ చేస్తూ. ఎందుకంటే విశాఖలో రాజకీయంగా తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టాలి అంటే వాళ్ళ ఎవరైతే టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తుంది. ఈ రాజకీయాల్లోనూ భాగంగా ఇదంతా జరుగుతోంది అనేది ఆల్రెడీ యాజ్ యూజువల్గా వస్తే రాజకీయ విమర్శలే. కానీ దాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నప్పుడు దాన్ని ఎగవేస్తే కనుక అది ఎమ్మెల్యే కానివ్వండి, మంత్రి కానివ్వండి, ఎవరైనా సరే దానికి సంబంధించిన ఆస్తులు ఉంటే ఖచ్చితంగా వేలం వేసుకుంటుంది బ్యాంకు, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ నేపథ్యంలోనే అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ తరఫున ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటే వాళ్ళకి పెద్దగా ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వు. అధికారం కోల్పోయినప్పుడు ఇలాంటివన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారి వ్యవహారం రాజకీయ వర్గాల్లో ఒక చర్చకు దారితీసింది. ఒకవేళ నిజంగా ఆస్తులు వేలానికి రంగంలోకి దిగితే ఏం జరుగుద్ది ఏంటి అనేది చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.